చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం మున్సిపల్ పట్టణ సమావేశ మందిరంలో పేదలందరికీ ఇళ్ల కార్యక్రమంలో భాగంగా 279 మంది లబ్ధిదారులకు ఇంటి స్థల పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు ఎం నవాజ్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మనోజ కిరణ్ రెడ్డి హాజరయ్యారు. మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, డిఈ మహేష్, అమ్యూనిటీ సెక్రటరీలు, విఆర్ఓలు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు. పట్టాలు తీసుకోవడమే కాకుండా ఇళ్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మీరు మొట్టమొదటి
వెంటనే మీరు స్టార్ట్ చేసుకోండి. 21 2279 పట్టాలు కూడా జరుగుతుంది. ఇంత మంచి అవకాశం మళ్ళీ మనకు రాదు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు ల్యాండ్ వాల్యూ చాలా ఎక్స్పెన్సివ్. అలాంటి పరిస్థితుల్లో మనకి ఇంత మంచి అవకాశం కనిపిస్తున్నందుకు మీరందరూ ఇది సద్వినియోగం చేసుకుని మంచిగా ఇల్లు కట్టుకోవాలని సంతోషం ఉండాలని కోరుకుంటూ దానికి 3860 మంది మళ్ళీ శాంక్షన్ చేయడం జరిగింది. దర్దాపు అంటే 12,000 ఇల్లు ఇప్పుడు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఈ 850 మంది రిజెక్ట్ అయ్యాయని రిజల్ట్ ఇచ్చారు. దానిపైన మళ్ళీ డీసెంట్ ఎంపీ అని చెప్పి ఎంఆర్ గారికి కమిషన్ గారికి చెప్తాం. అది మదనపల్లి నుంచి ఈ హౌసింగ్ రివ్యూ మీటింగ్ పెడతాను. ప్రతి రోజు హౌసింగ్ రివ్యూ పెట్టి ఏదైతే ఇల్లు మీకైతే ఎంత తొందరగా కట్టే వాళ్ళో, ఏదైతే మీకు ఎక్కడ కూడా ఇసుక కానీ మా ఇది రాడు కానీ బ్రేక్స్ కానీ ఏ సమస్యలు మీకు మీ మధ్యలో ఎంఆర్ గారు కమిషనర్ గారు మేమంతా మీ చైర్మన్ గారు అవసరమంతా కూర్చొని మీటింగ్ పెట్టున్నాం. ఏదైతే అతి తక్కువ ధరలో గవర్నమెంట్ ఇస్తుందో అదే ధరలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ఎవరు కూడా ఎక్కువ ధరలు అయితే వెంటనే మాకు తెలియజేయండి, వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఇసుక ప్రాబ్లం ఉందని చెప్పారు. నేను అందరితో మాట్లాడి ఇసుక మీకే ఇప్పుడు డైరెక్ట్గా లోపల కట్టి మీకే ఏదైతే లేవకుండా అక్కడ దొరికించే కార్యక్రమం చేస్తున్నాం. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత మాది కాబట్టి మీ అందరికీ ఎవరైతే కూడా గ్రామ సభ్యులు వాళ్ళు సిబ్బంది కూడా బాగా పనిచేస్తున్నారు. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎక్కడ కూడా డబ్బు పాలు లేకుండా పనిచేస్తానని పూర్తి నమ్మకం ఉంది. రాబోయే కాలంలో కూడా ఇంకా పెద్ద మీకు ఎంతమంది ఉన్నా కూడా ఇంకా ఎంతమంది మీరు అప్లై చేసుకున్నారో అంతమంది కూడా ఇల్లించే కార్యక్రమం చేస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ మీ దయచేసి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడే ఉంది మా అభియాన్ ఇక్కడే ఉంటాడు. వాళ్ళ దగ్గర మీ పటాలు తీసుకుని వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను.